పశ్చిమ గోదావరి జిల్లాలో 108 వాహనాల ద్వారా ఎంతో మంది రోగులకు అనేక సేవలు అందుతున్నాయని డిఎంకే గణేష్ అన్నారు. ఈ సందర్భంగా 108 వాహనాల ప్రాముఖ్యతను జోనల్ మేనేజర్ ప్రసాద్ రాజు మీడియాకు తెలిపారు. మనం పశ్చిమ గోదావరి జిల్లా 108 ఆ హెడ్ఆఫీస్ దగ్గర ఉన్నాము. మనతో పాటు జోనల్ మేనేజర్ గారు ఇచ్చేశారు. వీళ్ళని మన అడిగి 108 గురించి విషయాలు దీని గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ఈ 108 గురించి చాలామందికి తెలిసిన విషయమే. ఎప్పటి నుంచో మనం 2005-06 నుంచి మనం స్టార్ట్ చేసాం. అయితే ప్రస్తుత గవర్నమెంట్ ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రీవ్యాప్డ్ 108 సర్వీసెస్ అని గతంలో ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో, గతంలో ఏదైతే కొన్ని ప్రాంతాలకు రీచ్ చేయలేకపోతున్నామనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి మండలానికి ఒక వెహికల్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఈ సర్వీసెస్ని అరబిందో ఈఎంఎస్ అండి, అరబిందో సంస్థ ఫార్మా కంపెనీ ఏదైతే వాళ్ళు ఒక ట్రస్ట్గా ఈ అరబిందో ఈఎంఎస్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ని ఇవ్వడం జరుగుతుంది. అది మనకి గత సంవత్సరం జూలైలో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మన వెస్ట్ గోదావరిలో చూసుకుంటే 70,000 పైచింపు ఎమర్జెన్సీస్ మనం అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ 70,000లో దరిదాపుగా 20,000 ఓన్లీ కోవిడ్ కేసెస్ లాస్ట్ సమ్మర్లో మనం హ్యాండిల్ చేసుకుంటాం. ఈ కోవిడ్ కేసుల గురించి ముఖ్యంగా ఇది హ్యాండిల్ చేయడంలో మాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అవ్వండి, జేసీ జాయింట్ కలెక్టర్ గారు హెల్త్ అవ్వండి, డిఎంఎన్హెచ్ఓ గారు అవ్వండి, హాస్పిటల్లో పనిచేసే సోషల్ వర్కర్స్ వీళ్ళంతా మాకు ఒక సపోర్టింగ్ రోల్ చేయగా ఎవరైతే మా ఫ్రంట్ లైన్లో ఉన్న మా ఈఎంటీ పైలట్స్ వాళ్ళు నిజంగా చాలా ధైర్య సాహసాలు ప్రదర్శించి చాలా ధైర్యంగా కోవిడ్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంట్లోంచి తీసుకురావడం, వాళ్ళని హాస్పిటల్కి అడ్మిట్ చేయడం, ఇన్ కేస్ ఎక్కడైనా హాస్పిటల్లో ఆక్సిజన్ లేని సందర్భాల్లో మనం హాస్పిటల్ బయటే ఒక హాఫ్ అవర్ 5 మినిట్స్ హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టాలి మన అంబులెన్స్లో ఉంచి మా ప్రయత్నం వరకు మేము చేయడం జరిగిందండి. మా సిబ్బందికి చాలా ధైర్య సాహసాలు ప్రదర్శించి ఈ కార్యక్రమం చేశారని చెప్పుకోవాలి. లక్కీగా మళ్ళీ మనకి ఫర్దర్గా ఈ కోవిడ్ లేకపోవడం వల్ల మిగతా కేసులు కూడా ఇప్పుడు అటెండ్ చేయడం జరుగుతుంది. మనకి దరిదాపుగా ఒక ఇప్పుడు వరకు 10,000 అటెండ్ చేసుకుంటాం. అలాగే మనకి ల్యాబర్ పెయిన్స్ కేసు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయండి. మనకి మా ఈఎంటీలు ఈవెన్ డెలివరీస్ కూడా అసిస్ట్ చేయగలుగుతారు. చాలా వరకు డెలివరీస్ కూడా అంబులెన్స్లో ప్రతి 10 వెహికల్కి ఒక సూపర్వైజర్ ఎక్కడ కూడా 26 రోజులు నెలలో వచ్చి ఈ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఆల్రెడీ ఒక ఫ్రీగా అప్రూవ్డ్ రూట్ మ్యాప్ ఉంటుంది. ఆ రోజు ఆ విలేజ్కి వెళ్ళాలని చెప్పి అక్కడ ఉన్న సర్పంచ్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాం, విలేజ్ ఎవరైతే గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నారో వాళ్ళకి సైడ్ చేస్తాం, ఆశాలు ఏజెన్సీకి చెప్తాం, వాళ్ళు కూడా వచ్చి సపోర్ట్ చేస్తారు. సో ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో 104 ద్వారా వైద్య సేవలు అందించడం ఒకటి, అక్కడ ఏదన్నా ఇన్ కేసు ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే అది 108 రిఫర్ చేయడం, అవే కాకుండా రెగ్యులర్గా ఏ ఎమర్జెన్సీ వచ్చినా ప్రజలకు కొంత 108 మీద అవగాహన ఉంది కాబట్టి ఆనంద్ యావరేజ్ ఒక 4 కేసెస్ సిటీస్లో కొంచెం ఎక్కువ ఉంటాయండి కేసెస్, ఆనంద్ యావరేజ్ ఒక 4 కేసెస్ ప్రతి అంబులెన్స్ చేస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ చేస్తున్నాం. ఈయన గణేష్ గారు అంటే ఇక్కడ జిల్లాకు సంబంధించిన ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే. సార్ నమస్తే. సార్ నమస్తే. మనకి జిల్లాలో నుంచి వచ్చిన కేసెస్లో ఎక్కువ శాతం ఏ కేసెస్ సార్? యాక్సిడెంట్ కేసెసా, లేదంటే ఇంజురీ కేసెసా, లేదంటే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఎటువంటి ఏ టైప్ ఆఫ్ కేసెస్ ఎక్కువ రావచ్చని మీరు అంటున్నా సార్? ముఖ్యంగా మనకి ఎక్కువగా ఈ లేబర్ పెయిన్స్ కేసులు అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కేసులు ఎక్కువగా వస్తాయండి. దాని తర్వాత ఆర్టీఏ కేసెస్, కార్డియాక్ సంబంధించిన కేసెస్ కూడా మనకి రెగ్యులర్గా మెడికల్కి సంబంధించిన కేసెస్ ఎక్కువగా వస్తుంటాయి. మిగతా అవన్నీ కూడా పాయిజన్ కేసులు, స్నేక్ బైట్ కేసెస్ ఇవన్నీ కూడా ర్యాండమ్గా వస్తూ ఉంటాయండి. మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో మన రీసెంట్గా కామర్కోటలో ఒక ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ కేసెస్ వచ్చింది సార్. సో వైద్య సదుపాయం లేదని చెప్పి విమర్శ వచ్చింది, కానీ దానికన్నా ముందు
దానికి రెస్పాండ్ అయిన 108 డ్రైవర్ రెస్పాండ్ అయ్యి ఆయన సరైన సమయంలో హాస్పిటల్ తీసుకురావచ్చారని చెప్పి అక్కడ ప్రాంత బాధ వాసులు కూడా ప్రశంసించారు. ఇది ఎంతవరకు న్యూస్ ఉంటుంది? ఇలాంటి ఇంకేమైనా మీకు తెలిసిన ఉన్నాయి సార్? ఎందుకంటే న్యూస్లో వచ్చిన సమాచారం మేరకు ఇది తెలిసింది. ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటారా ఇంకా? ఖచ్చితంగా అండి, అది ఆ రోజు నైట్ టైము కామర్కోట్లో మీడియా మన మిత్రులు గ్రూప్లో పెట్టడం జరిగింది. ప్రెగ్నెన్సీ కేసు వచ్చారు, ఇక్కడ డాక్టర్ ఫెసిలిటేట్ లేదు అని కానీ ఇమీడియట్గా నేనే ఆయనకి కాల్ చేశానండి. అంబులెన్స్ అవసరం ఏమైనా ఉందా అండి అని అంటే ఖచ్చితంగా అండి డాక్టర్ గారికి ఇన్ఫామ్ చేసుకోకుండా ఒక హాఫ్ అన్ అవర్లో వస్తానన్నారు. ఈ లోపల అంబులెన్స్ కూడా పంపించడం జరిగితే ఇంకా ఏం జరుగుతుందని అనడంతో యాక్చువల్ కామర్కోట అంబులెన్స్ ఆ రోజు కేసులో ఉండి ఏలూరుకి వచ్చింది. దగ్గర ఉన్న ద్వారకా తిరుమల మండలంలో అంబులెన్స్ని ఇమీడియట్గా కామర్కోట పంపించడం జరిగింది. అక్కడి నుంచి డాక్టర్ గారు అప్పటికి రాలేదు. వెంటనే మన అంబులెన్స్ వాళ్ళు వెళ్ళడం అక్కడ కేసుని మళ్ళీ అంబులెన్స్ ఎక్కించుకుని జరుగుతున్నాయి. క్రిటికల్ కేసు అనుకున్నది రెఫర్ చేసినప్పుడు అక్కడ వరకు వెళ్ళి ఉండే పరిస్థితి లేక దారిలోనే మనం డెలివరీ అసెస్ చేయడం జరుగుతుంది. మన ఈఎంటీస్కి ట్రైనింగ్ కూడా వాళ్ళు చేయగలుగుతున్నారు. ఈ వంట కూడా మన వెస్ట్ గోదావరిలో మా సిబ్బంది పని చేయటం అలాగే మా డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు కానివ్వండి ఇక్కడ డివిజనల్కి ఒక ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు వాళ్ళు కూడా బాగా చాలా బాగా పనిచేయడం ముఖ్యంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ జేసీ హెల్త్ గారు అనుకోండి కలెక్టర్ గారు అనుకోండి డిఎంఎన్హెచ్ గారు అనుకోండి డిసిహెచ్ఎస్ గారు కానీ ఈ జిల్లాలో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఈ జిల్లాలో ఆపరేషన్స్ మేము చాలా చాలా కేర్ఫుల్గా చేస్తున్నాం ఎందుకంటే ఇది హెల్త్ మినిస్టర్ గారి డిస్ట్రిక్ట్ పైగా మన ఏలూరు ఆయన కాన్స్టిట్యున్సీ. సో చాలా కేర్ఫుల్గా ఆపరేషన్స్ హ్యాండిల్ చేస్తున్నాం మా ప్రయత్నంతో మేము చేస్తున్నాం చాలా చక్కగా జరుగుతుంది. దీంతోపాటు ఒక ముఖ్యంగా ఈ రివ్యాంప్డ్ ప్రోగ్రాంలో ఏంటంటే నియోనాటల్ అంబులెన్సెస్ అని చెప్పి నవజాత శిశువుల కోసం ఒక ప్రత్యేకమైన అంబులెన్స్ని ఒకటి ఈ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ప్రస్తుతం గవర్నమెంట్ 0 నుంచి అంటే ఆ రోజు పుట్టినప్పటి నుంచి 28 రోజుల వరకు నవజాత శిశువులు అన్నమాట వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇంక్యుబేటర్ పీడియాట్రిక్ వెంటిలేటర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒక పీడియాట్రిక్ హాస్పిటల్లో ఏదైతే ఎలాంటి సదుపాయాలు ఉంటాయో అలాంటి సదుపాయాలు చూస్తే మన అంబులెన్స్లో ఏర్పాటు చేసి దానికి ఏమీ రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెలింగ్ కిలోమీటర్ కానీ అది అన్ని చోట్ల నుంచి కూడా మన జిల్లాకి 2 వెహికల్స్ ఇచ్చారు. ఒకటి భీమవరంలో ఉందండి, ఇంకొకటి కోమూరులో ఉంది. ఈ 2 వెహికల్స్ కూడా జిల్లా అంతా చేస్తూ ఉంటాం. ఈ 108 తోటి పాటుగా అరవింద్ ఈఎంఎస్ 104 సేవలు కూడా వారే నిర్వహిస్తారండి. అరవింద సంస్థ ద్వారా అవి మనకి 51 వెహికల్స్ 48 వెహికల్స్ 104 సంబంధించినవి. ఇది ఫిక్స్డ్ డే సర్వీసెస్లో ఉంటుందండి. ఒక విలేజ్కి వెళ్ళి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండటం, అక్కడ ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో టీఎస్సీకి కూడా వెళ్ళకుండా వాళ్ళకి అక్కడికి ఆ ఊర్లోనే వాళ్ళకి వైద్య సేవలు అందిస్తాం. మినిమం ట్యాబ్లెట్స్ కూడా మనం ఫ్రీ చేస్తాం. కొన్ని రకాల టెస్ట్లు కూడా చేస్తామండి. అది కూడా చాలా మంచి ఇదిగా మేము చేస్తున్నాం. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. దానికి సంబంధించిన టీం కూడా సెపరేట్గా ఉంటుందండి. దానికి ఒక డిస్ట్రిక్ట్ మేనేజర్, దానికి ఒక ఆపరేషన్, ప్రతి 10 వెహికల్కి ఒక సూత్ర. అంబులెన్స్లో 108 అంబులెన్స్ ముఖ్యంగా ఆక్సిజన్ ఉంటుందండి. ఆక్సిజన్ తర్వాత అది ఇద్దరికైనా మనం ఆక్సిజన్ ఒకరికి ఇద్దరికి కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. అలాగే ముఖ్యంగా ఇది వెంటిలేటర్ అండి. అలాగే ఇది మల్టీపారా మానిటర్, ఇందులో పల్స్, బీపీ, అలాగే ఈసీజీ అన్నీ కూడా టెంపరేచరు అన్నీ కూడా వైటల్స్ మానిటర్ చేసుకోవచ్చు. ఇట్లా వచ్చిన లాంగ్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంజక్షన్ ఏదైనా ఈఈడి అండి ఆటోమేటిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఏదైనా చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఏదైనా కార్డియాక్ అరెస్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా
సిపిఆర్ చేసి ఏఐడి కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇందులో కొన్ని 5 రకాల స్ట్రక్చర్స్, ఇది వీల్ చైర్ ఫాస్ట్ స్ట్రక్చర్, ఇది స్కూప్ స్ట్రక్చర్ అండి. ఏదైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగినప్పుడు లాంగ్ డిస్టెన్స్ ప్లేస్ ఉంటుంది. ఈ వీల్ చైర్ వెళ్ళలేని పరిస్థితులు ఉంటే స్కూప్ స్ట్రక్చర్ తీసుకెళ్ళి మెయిన్గా మనకి ఏంటంటే రైల్వే ట్రాక్ మీద యాక్సిడెంట్ అనేది జరిగినప్పుడు మనకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. మనకి ఏదైనా కేసు వచ్చినప్పుడు రియల్ టైం గవర్నెన్స్లో మనకి రియల్ టైం కింద కేసు వచ్చిన దగ్గర నుంచి కూడా సీన్కి ఎన్ని నిమిషాల్లో వెళ్తున్నాము, సీన్ నుంచి ఎన్నింటికి స్టార్ట్ అవుతాము, అలాగే హాస్పిటల్కి ఎన్నింటికి రీచ్ అవుతాము అన్నీ కూడా మనం రియల్ టైంలో చేస్తాము. మనం వచ్చేసరికి అంబులెన్స్ సర్వీసెస్ ముఖ్యంగా అర్బన్లో 15 మినిట్స్లో రీచ్ అవుతున్నాము, రూరల్లో 20 మినిట్స్, ట్రైబల్లో 30 మినిట్స్ లోపల మనం ఏదైనా ఇన్సిడెంట్ జరిగే ప్రదేశానికి 18 అంబులెన్స్లు వేగంగా వెళ్ళగలుగుతున్నాయి. చేసుకుంటాం.